హాయ్ అండి, ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ఓ ఇంటావిడ కథ. రచన విన్నకోట సుశీలాదేవి గారు. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆ అద్దె ఇంట్లో చేరిన చాలా రోజుల వరకు సారథికి ఇంటావిడ గురించి ఏమీ తెలీదు. తెలియదు అనడం కంటే తెలుసుకోవడానికి అతను ప్రయత్నించలేదనడం సబబు. దానికి కారణం ఆసక్తి లేకపోవడమే. తన పనేదో తాను చూసుకోవడమే కానీ సారథి సాధారణంగా ఇతర విషయాలు కల్పించుకోడు. ఒకరోజు అనుకోకుండా ఇంటావిడ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఉదయం అతను ఆఫీసుకు బయలుదేరబోతుండగా ఇంటావిడ అతని దగ్గరకు వచ్చింది. వచ్చి, బాబు, ఈ కవర్ మీద ఈ అడ్రస్ కాస్త ఇంగ్లీష్లో రాసిపెట్టు అని అడిగింది. అలాగేనండి. సారథి కుర్చీలో కూర్చుని కవర్ అందుకున్నాడు. అడ్రస్ రాస్తోంది. ఆవిడ అంది, సారథి, మీ ఆఫీసులో కనకరాజు అనే వ్యక్తి పనిచేస్తున్నాడు, అతను నీకు తెలుసా? సారథి తలెత్తి, ఉన్నాడని తెలుసు కానీ అతనితో నాకు పెద్దగా పరిచయం లేదండి అన్నాడు. నువ్వు నాకొక్క సహాయం చెయ్యాలి బాబు. ఏమిటో చెప్పండి, సారథి అడిగాడు. అతను నాకు డబ్బివ్వాలి, చాలా రోజులైంది, కాస్త గుర్తు చెయ్యి అందావిడ అర్థింపుగా. అలాగేనండి అని అడ్రస్ రాసి కవరిచ్చాడు. ఆవిడ లోపలికి వెళుతూ అతన్ని తప్పకుండా అడుగుతావుగా, దాదాపు 200 ఇవ్వాలి బాబు అంది. అడుగుతానండి అని చెప్పి సారథి ఆఫీసుకు బయలుదేరాడు. సారథి ఆ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి 4 భార్య పురిటికి పుట్టింటికెళ్ళింది. దాదాపు 15 హోటల్లో ఉండి అతి కష్టం మీద ఈ అద్దె ఇంటిని సంపాదించుకున్నాడు. ఇల్లు చిన్నది, ముందు వరండా, మధ్య గది విశాలంగానే ఉంటుంది. ఆ వెనుక తడికలతో అడ్డం కట్టిన వంటగది. కొంత ఇబ్బందిగానే ఉన్నా ప్రస్తుతం ఒంటరివాడు కాబట్టి సర్దుకుపోతున్నాడు. ఇంటావిడకు భర్త లేడు, ఇద్దరు పిల్లలు ఆవిడ ఉంటారు. సారథి తన పరిధిలో తానుండి రోజులు ప్రశాంతంగా గడుపుతున్నాడు. అటువంటి సమయంలో ఇంటావిడ అతనికి ఒక పని పురమాయించి తన ఇంటి గుట్టు అతనికి తెలిసేలా చేసుకుంది. ఆ రోజు మధ్యాహ్నం లంచ్ అవర్లో సారథి కనకరాజుని కలిశాడు. తనని తాను పరిచయం చేసుకున్నాడు. మీతో ఒక చిన్న పని ఉండి వచ్చాను అన్నాడు సారథి మొహమాటంగా. ఇటువంటి మధ్యవర్తిత్వం ఇబ్బందికరంగానే ఉంటుంది, చెప్పండి అన్నాడు కనకరాజు. మీరు మా ఇంటావిడ దగ్గర డబ్బు తీసుకున్నారటగా అన్నాడు సారథి. మీ ఇంటావిడ ఎవరు? ఆశ్చర్యంగా అడిగాడు కనకరాజు. సారథి వివరంగా చెప్పాడు. కనకరాజు ముఖంలో రంగులు మారాయి. ఓ, ఆవిడ కొంచెం వ్యంగ్యం ధ్వనించింది. ఆ డబ్బు విషయం మీకు గుర్తు చేయమన్నారు, వీలైనంత త్వరలో ఇస్తే మంచిదని చెప్పమన్నారు అన్నాడు సారథి. ఆ మాట వినగానే కనకరాజు తన డబ్బు ఇవ్వలేకపోయినందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ, త్వరలోనే ఇస్తానని చెప్పండి అంటాడేమోనని సారథి ఎదురుచూశాడు. కానీ కనకరాజు ఇంతెత్తున ఎగిరాడు. ఏమిటి, ముష్టి 30,000 కబురు చేసిందా? ఆవిడ అసలు మనిషేనా? నేను చచ్చినా ఇవ్వను, దిక్కున్న చోటు చెప్పుకోమనండి అన్నాడు కోపంగా. ఇంటావిడను అలా అనడం సారథికి చాలా కష్టం కలిగించింది. ఆవిడ 200 ఇతడు 30 అంటాడే, అయినా తీసుకున్న అప్పు రూపాయి అయినా తీర్చాల్సిందేగా అనుకుంటూ, ఏమిటండి అలా మాట్లాడతారు, ఆవిడ మీకు సహాయం చేసింది కదా, అటువంటి వ్యక్తిని మీకంటే వయసులో పెద్దావిడను అలా అనడం ఏం బాగాలేదు, డబ్బు తీసుకున్నప్పుడు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదు అని అడిగాడు సారథి కొంచెం కరుకుగా. నేనివ్వను అన్నాడు ఖచ్చితంగా. సారథికి కోపం వచ్చింది. ఛా, లోకంలో కృతజ్ఞత అనేది బొత్తిగా నశించిపోతుంది, ఎప్పుడు ఎవరికి సహాయం చేయకూడదు అనుకున్నాడు సారథి. ఇంకోసారి ఇటువంటి కబుర్లు చేయవద్దని మా అత్తగారితో గట్టిగా చెప్పండి అంటూ కనకరాజు వెనుదిరిగాడు. ఆ మాట విని సారథి షాక్ తిన్నట్లయ్యాడు. ఆవిడ మీ అత్తగారా? ఆశ్చర్యంగా అడిగాడు. అవునండి, ఆవిడ కూతురికి నేను స్వయాన మొగుడిని, సరేనా? కోపమంతా సారథి మీద వెళ్ళగక్కి కనకరాజు చకచకా వెళ్ళిపోయాడు. సారథికి ఈ వ్యవహారం అంతా పెద్ద సస్పెన్స్గా తయారైంది. సరిగా అప్పుడే మొదటిసారిగా ఇంటావిడ ప్రవర్తనని గమనించాలనే ఆలోచన కలిగింది సారథికి. సాయంత్రం సారథి ఇంటికి రాగానే అడిగింది ఆవిడ, కనకరాజు ఏమన్నాడు బాబు? కనకరాజు అన్న మాటలు చెప్పలేకపోయాడు. సారథి 2 తప్పక ఇస్తానన్నారండి, అబద్ధం చెప్పాడు. సరేలే బాబు, డబ్బు కోసం కాదు నా బాధ, తెల్లారి లేస్తే 100 ఖర్చు పెడతాం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, అది నా పద్ధతి అని వెళ్ళిపోయింది. సారథి గారు, ఏమిటోనండి మీ ఇంటావిడ ప్లస్ మా అత్తగారు అంటూ 2 తర్వాత ఒక మధ్యాహ్నం వేళ కనకరాజు సారథి దగ్గరికి వచ్చాడు. రండి కూర్చోండి, సారథి కుర్చీ జరిపాడు.
ఈ ఇల్లు మీకెలా దొరికిందండి బాబు? అన్నాడు కనకరాజు. ఏం, నాకా ఇల్లు బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉంటుంది, ముందు ముందు దీనిలోని కష్టాలు నష్టాలు మీకే అనుభవంలోకి వస్తాయి, ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తానా అనుకుంటూ బెంగపెట్టుకుంటారు, నవ్వాడతను. సారథి మాట్లాడలేదు. నేను డబ్బు ఇవ్వలేదని రోజు నన్ను తిడుతోందా మా అత్తగారు? నవ్వుతూ అడిగాడు. అబ్బే లేదండి, ఆవిడ విషయం ఎప్పుడో మర్చిపోయింది అన్నాడు సారథి. కనకరాజు బిగ్గరగా నవ్వాడు. ఆవిడ 10 పైసల కోసం 10 రోజులు దిగులు పడే పరమ పిసినారి, ఆవిడ మర్చిపోవడమా? మీ దగ్గర నటిస్తోంది. అబ్బే లేదండి, సారథి మాట పూర్తి కాకుండానే కనకరాజు మధ్యలోనే అడ్డుకున్నాడు. సారథి గారు, ఆవిడకు నేను అల్లుడినయ్యి 10 ఏళ్ళయ్యింది. మా పెళ్ళయ్యి అప్పటి నుండి ఆవిడ స్వభావం నాకు తెలుసు. పిల్లికి బిచ్చం పెట్టదు, ఒక్కరోజు కూడా ఇంట్లో కూర వండిన పాపాను పోలేదు, రోజు గంజినీళ్ళే. నా పెళ్ళైన ఇన్నాళ్లలో మళ్ళీ ఆ ఇంటికి నేను వెళ్ళలేదంటే నమ్ముతారా? సారథి నమ్మలేకపోయాడు. పెళ్ళైన 10 ఏళ్లలో కనీసం ఒక చొక్కా గుడ్డైనా ఎరుగను, ఈ డబ్బైనా నేను ఊళ్ళో లేకపోతే నా కొడుక్కి జబ్బు చేయడం వల్ల మా ఆవిడ గాబరా పడి తల్లి దగ్గరకు వెళ్ళింది. అప్పుడు డాక్టర్కు మందులు కొనడానికి తల్లి దగ్గర తీసుకున్న డబ్బు. ఆ మాట విని సారథి నివ్వెరపోయాడు. మీరు చెప్పేది నిజమేనా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉందండి. సారథి ఇంకా నమ్మలేకపోతున్నాడు. సొంత మనవడికి జబ్బు చేస్తే మందులకు పెట్టిన ఖర్చా? ఆవిడ అడిగేది కేవలం అడగడం కాదు, బాకీ ఉన్నట్లు పీడిస్తోంది. లోకంలో ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారా? సారథి గారు, నా సంగతి సరే, ఆవిడ 2 అల్లుడి పరిస్థితి మరీ దారుణం. ఆ కూతురు ఎప్పుడో తల్లి దగ్గర 200 తీసుకుందట, వడ్డీతో సహా అదిప్పుడు 500 ఇమ్మని గొడవ అని చెప్పి నవ్వడం మొదలెట్టాడు కనకరాజు. సారథి ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి, కూతుళ్ళు మాత్రం చాలా మంచి వాళ్ళండి, తల్లి గుణాలు ఒక్కటి రాలేదు. ఆ మాట అంటుంటే కనకరాజు కళ్ళు మెరిశాయి. సారథి ఆ రాత్రల్లా ఇంటావిడ గురించే ఆలోచించాడు. ఆవిడ స్వభావం చాలా విచిత్రంగా కనబడసాగింది. ఇంటావిడ వింత స్వభావం గురించి భార్యకు ఉత్తరం రాసే వరకు మనసు శాంతించలేదు. మర్నాడు ఉదయం పెద్దగా అరుపులు వినపడితే ఉలిక్కిపడి నిద్రలేచాడు సారథి. అంత బిగ్గరగా అరుస్తోంది, ఎవరా అని కిటికీ నుంచి తొంగి చూశాడు. ఇంటావిడ ఎవరితోనో పోట్లాడుతోంది, ఇక నిద్రపోయే యోగం లేదని మంచం మీద నుంచి లేచి ముఖం కడుక్కోవడానికి దొడ్లోకి వచ్చాడు సారథి. ఇంటావిడ పొరిగింటావిడ గోడకు అటు ఇటు నిలబడి పోట్లాడుకుంటున్నారు. 10 నిమిషాల తర్వాత ఇంటావిడ దాటికి ఆగలేక అవతలావిడ వెళ్ళిపోయింది. ఇంటావిడ విజయ గర్వంతో వెనుదిరిగింది. ఏమిటమ్మా, 2 కరేపాకు రెబ్బలు కోసిందో లేదో, అంతసేపు ఆవిడను తిట్టడం ఎందుకమ్మా? కూతురు విసుక్కుంది. నీకెందుకు, నువ్వు లోపలికి పో, కసురుకుందావిడ. ఆగాలి, తన మీదకి ఏమన్నా మల్లుతుందేమోనని సారథి గబగబా లోపలికి వచ్చేశాడు. గంట తర్వాత ఆఫీస్కి వెడుతుంటే ఆవిడ సారథి దగ్గరికి వచ్చింది. కనకరాజు ఆఫీస్కి వస్తున్నాడా బాబు అని అడిగింది. ఆవిడ ఎందుకలా అడిగిందో సారథికి అర్థమైంది, కానీ ఈసారి అతడు ఎటువంటి మధ్యవర్తిత్వం చేయదలుచుకోలేదు. మాది ఓకే ఆఫీస్ అయినా సెక్షన్లు వేరండి, నాకు అతని గురించి ఏమీ తెలియదు అన్నాడు సారథి నిర్మోహమాటంగా. ఆవిడ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. సారథి ఆ సాయంత్రం ఆఫీసు నుండి వచ్చేసరికి మళ్ళీ ఇంటావిడ ఎవరి మీదో అరుస్తోంది. ఈసారి ఆ అరుపులు ఇంట్లో నుండే వస్తున్నాయి కాబట్టి ఈసారి బలి పశువులు ఇంట్లో వాళ్ళే అనుకున్నాడు సారథి. తన వాటలోకి వచ్చాడు. బట్టలు మార్చుకుని టీ పెట్టుకుని తాగుతుండగా ఇంటావిడ పోట్లాడేది కూతురుతో అని తెలిసింది. అమ్మా, ఆయన క్యాంపుకి వెళ్ళారే, 4 రోజులుండి ఆయన వచ్చాక పెడతాను అంటోంది ఆ కూతురు. కుదరదు, అతను క్యాంపుకి వెళుతున్నప్పుడల్లా నిన్ను పిల్లల్ని ఇక్కడికి తరిమేస్తుంటాడా? గడుసుదనం బాగానే నేర్చాడు, ఇప్పటికే 500 బాకీ. అతను ఆ అమ్మాయి ఖచ్చితంగా ఆవిడ 2వ కూతురే అనుకున్నాడు సారథి. త్వరగా వెళ్ళు, మళ్ళా బస్సు దొరకదు, ఆవిడ కూతురు పెట్టే తీసుకొచ్చి బయట పడేసింది. కూతురు ఏడుస్తూ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఆవిడ ప్రవర్తన సారథికి విపరీతమైన అసహ్యం కలిగించింది. ఇంటికొచ్చిన కన్న కూతుర్ని చీకటి పడేవేళ నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టిందంటే ఆవిడ అసలు కన్న తెల్ల రాక్షస, ఇటువంటివి ఎక్కడా చూడలేదు వినలేదు. సారథికి ఆ ఇంట్లో ఒక్క క్షణం ఉండబుద్ధి కాలేదు. ఇంటికి తాళం వేస్తుండగా కాలేజీలో చదివే ఇంటావిడ 3వ కూతురు మెట్లెక్కి లోపలికి వస్తోంది. ఆ అమ్మాయిని చూసి ఆవిడ వీధిలోనే మొదలెట్టింది. ఏమే, 6 దాటింది, ఇప్పుడా రావటం?
ఇంటెడు పని నీ బాబెవడు చేస్తాడు? ఒక్కరోజు అన్నం పెట్టకుండా పడేస్తే ఆ కొవ్వు తగ్గి దారిలోకి వస్తావు. అందరూ వింటుండగా తల్లి వీధిలోనే తనని పట్టుకుని అలా తిట్టడంతో ఆ అమ్మాయి సిగ్గుపడిపోయి తలంచుకుని లోపలికి వెళ్ళిపోయింది. సారథి ఆ అమ్మాయిని చూసి జాలి పడుతూ రోడ్డెక్కాడు. ఇంటావిడ గురించే ఆలోచిస్తూ నడుస్తున్నాడు సారథి. ఆవిడ పొద్దున లేచిన దగ్గరుంచి ఎవరితోనో పోట్లాడుతూనే ఉంటుంది. పిల్లలపై ప్రేమ లేదు, వాళ్ళని ఒక్కరోజు కూడా తన ఇంట్లో ఉంచుకోదు, శత్రువుల్లా వాళ్ళను గెంటేస్తుంది. లోకంలో ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా? ఆవిడ ప్రవర్తన తనకు చికాకునే కాదు, అసహ్యాన్ని కూడా కలిగిస్తోంది. తనే ఇంట్లో ఒక్క క్షణం ఉండలేడు, వెంటనే ఖాళీ చేసేయాలి అనుకున్నాడు సారథి. నడుచుకుంటూ టిఫిన్ చేయాలని హోటల్కి వచ్చాడు. టిఫిన్ తిని డబ్బు కోసం జేబులో చెయ్యి పెట్టాడు. నోట్లతో పాటు ఒక ఉత్తరం కూడా బయటకు వచ్చింది. మధ్యాహ్నం పోస్టులో వచ్చిన ఉత్తరం అది. ఆఫీసు హడావిడిలో సరిగా చదవలేకపోయాడు సారథి. విప్పి చదువుతున్నాడు మళ్ళీ. ఆ ఉత్తరం సారథి స్నేహితుడు రాశాడు. సారథి, నాకు ఆ ఊళ్ళో ఒక సంబంధం వచ్చింది, అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నాను, ఈలోపు వాళ్ళ వివరాలు తెలుసుకో. పెళ్లివారి అడ్రస్ కూడా ఇచ్చాడు. అడ్రస్ చదువుతున్న సారథికి ఆ ఇంటి నంబరు తనకు తెలిసిందే అనిపించింది. ఆలోచిస్తుండగా హఠాత్తుగా స్ఫురించింది, అది తన ఇంటి అడ్రస్సే, తన స్నేహితుడు వచ్చేది ఆ ఇంటావిడ దగ్గరికే, అంటే పెళ్లి కూతురు ఇంటావిడ మూడో కూతురు. మై గాడ్, ఎంత ఘోరం జరగబోతోంది! తను కనుక లేకపోతే తన స్నేహితుడు ఆ ఉచ్చులో బిగుసుకుపోయేవాడు. సారథికి మిగిలిన ఆ ఇద్దరు అల్లుళ్ళు గుర్తు వచ్చారు. రాఘవ కూడా ఆ లిస్టులో చేరిపోయి మరో బాధితుడయ్యేవాడు. ఎలాగైనా తన స్నేహితుడిని రక్షించుకోవాలి. రేపు వాడు రాగానే ఇంటావిడ చరిత్ర పూర్తిగా చెప్పి తక్షణం రైలెక్కించాలి అనుకున్నాడు సారథి. మర్నాడు ఆదివారం సారథి బాగా పొద్దుక్కాక లేచాడు. కానీ టిఫిన్లకు హోటల్కి వెళ్ళబోతుండగా పక్క వాటాల నుంచి మాటలు వినిపించసాగాయి. వినకూడదనుకుంటూనే విన్నాడు సారథి. ఇంటావిడ అంటోంది, వెధవా, క్యాబేజీ కూరని అలా పారేసావే, కొబ్బరి చట్నీ, పెరుగు పచ్చడి అన్నీ వదిలేశావు, కనీసం పెరుగైనా వేసుకు తిను, నువ్వైనా తినవే. ఆ వంటకాల పేర్లు వింటూనే సారథి నోట్లో నీళ్లూరాయి. కనకరాజు ఆవిడ పిసినారి ఒక్కరోజైనా కూర వండదు అంటాడు, కానీ ఇన్ని వంటకాలు చేసే ఆవిడ పిసినారి ఎలా అవుతుంది? హోటల్ భోజనంతో జిహ్వా చచ్చిన సారథికి కనీసం కళ్ళతోనైనా ఆ వంటకాలను చూడాలనే చిలిపి కోరిక కలిగింది. తడికకు ఓ మూలగా ఏర్పడ్డ చిన్న కంతలో నుండి ఆ వాటా వైపు చూశాడు. ఇంటావిడ ఇద్దరు పిల్లలు కంచాల ముందు కూర్చుని ఉన్నారు. వాళ్ల కంచాల్లో ఉన్న పదార్థాలను చూడగానే సారథికి కళ్ళు తిరిగినంత పనయింది. ముగ్గురు కంచాల్లోనూ ఒక్కొక్క రొట్టి గంజినీళ్లు, పక్కన మరో గిన్నెలో ఉన్న ఆ గంజినీళ్లనే గరిటితో కంచాల్లో పోస్తూ వివిధ వంటకాలుగా వర్ణిస్తోంది. ఆ దృశ్యం చూశాక ఆవిడ మీద ఉన్న అసహ్యం రెట్టింపయింది సారథికి. బయట వాళ్ల కోసం కన్నవాళ్లను మోసం చేస్తోంది, క్షమించరాని నేరం అనుకున్నాడు. ఇది చూశాక ఆ సాయంత్రం పెళ్లి చూపుల కోసం రాబోయే రాఘవను రాత్రికి రాత్రే రైలెక్కించాలని మరోసారి గట్టి నిర్ణయం తీసుకున్నాడు. మధ్యాహ్నం 4 గంటలకు నిద్రలేచాడు. సారథి టైం చూసుకుంటూ మరో గంటలో వస్తాడేమో రాఘవ అనుకున్నాడు. స్టవ్ వెలిగించి టీ పెట్టుకుందామనుకుంటుండగా ఇంటావిడ వచ్చింది. బాబు లేచావా, ఇదిగో టీ కప్పు అందించింది. సారథి అనుకోని ఈ మర్యాదకు ఉక్కిరి బిక్కిరయ్యాడు. పొద్దున దృశ్యం చూశాక ఆ టీని తాగాలనిపించలేదు, కానీ తిరస్కరించలేక మొహమాటంగా తీసుకున్నాడు. ఆవిడ సారథికి ఎదురుగా గోడ కానుకుని కూర్చుంది. ఆవిడ అలా స్థిమితంగా కూర్చోవడం చూసి చాలా పెద్ద పని మీదే వచ్చిందనుకున్నాడు. బాబు, సారథి నాకు ఒక్కడే కొడుకు, నీకు తెలుసుగా ఈ మధ్య చదువు మీద బొత్తిగా శ్రద్ధ చూపడం లేదు, నీకు వీలైనప్పుడు వాడికి 4 ముక్కలు చెప్పునాయనా అంది. ఆ కోరిక వినగానే 2 రోజుల క్రితం కనకరాజు అన్న మాటలు గుర్తొచ్చాయి. ఏమండోయ్ సారథి గారు, ఈ పాటికి మా అత్తగారు మీ నుండి ఏదో ఒక ఉపకారం ఆశించి ఉండాలే, మనుషుల్ని ఉపయోగించుకోవడంలో ఆవిడకు ఆవిడే సాటిలేండి అన్నాడు. ఆ మాటలకు అర్థం సారథికి ఇప్పుడు బోధపడింది. ఏం బాబు చెప్తావా? చూద్దాంలేండి, నాకు తీరుబడిగా ఉంటే తప్పక చెబుతాను, అప్పటికి తప్పించుకున్నాడు. కొద్ది క్షణాలు ఆగి అంది, రేపు మా అమ్మాయిని చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు, దీనికి కూడా వెళ్ళి పెళ్లి చేశానంటే నా బాధ్యత తీరిపోతుంది సారథి. రేపు సాయంత్రం నువ్వు త్వరగా ఇంటికి రావాలి. చూద్దాంలేండి, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు నాయన? అదేమిటండి, మీ అల్లుడు ఈ ఊళ్ళోనే ఉన్నాడుగా, పిలిస్తే వస్తాడుగా అన్నాడు సారథి. హా వస్తాడు, సంబంధం చెడగొట్టడానికి, వాళ్ళకి నేనంటే కోపం. మీ అల్లుడి సంగతి ఏమో గాని అతని కంటే ముందు ఈ సంబంధం చెడగొట్టేది నేనే అనుకున్నాడు సారథి. సారథి, నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను బాబు.
ఈవిడిప్పుడిప్పుడే వదిలేయట్లేదే, మనసులో విసుక్కుంటూ చెప్పండి అన్నాడు అయిష్టంగా. సారథి, ఈ వాటాలోకి ఎంతోమంది వచ్చారు వెళ్ళారు, కానీ బాబు నువ్వంటే నాకెందుకో మంచి అభిప్రాయం ఏర్పడింది నా గురించి. ఈ పాటికి అందరూ అన్ని రకాలుగా నీకు చెప్పే ఉంటారు, వాళ్ళ మాటల వల్ల నా మీద నీకు చాలా అసహ్యం కలిగి ఉంటుంది. కానీ సారథి, ఎవ్వరికీ కనీసం నా కూతుళ్ళకి కూడా చెప్పుకొని కొన్ని నిజాలు నీకు చెప్పాలనుకుంటున్నాను. క్షణమాగి చెప్పసాగింది. మా ఆయన చనిపోయే నాటికి నాకు 30 ఏళ్ళుంటాయేమో. 3 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. ఆఖరివాడికి 7 ఏళ్ళు. అందరూ చిన్నపిల్లలు. నేను పెద్దగా చదువుకోలేదు. మావారి సంపాదనలో మిగిల్చిందేమీ లేదు. బంధువులున్నా పీడించుకు తినేవాళ్లే, కానీ ఆదుకునేవాళ్ళు లేరు. సముద్రం మధ్యలో గాలి వాటకు కొట్టుకుపోతున్నట్లుంది నా పరిస్థితి. ఎలాగో మనసుని కుదుటపరుచుకుని పిల్లల కోసం ధైర్యం తెచ్చుకున్నాను. ఆఫీసు వాళ్ళిచ్చిన డబ్బు కొంత బ్యాంకులోనే వేసి మిగిలిన దాంతో ఈ చిన్న ఇల్లు కట్టాను. ఒక పక్క అద్దెకిచ్చి ఆ అద్దె డబ్బుతోనూ బ్యాంక్ వడ్డీతోనూ గుట్టిగా సంసారం నెట్టుకొచ్చాను. ఎవరిని దరి చేరనీయలేదు. నాద మగదక్షత లేని సంసారం. నాకున్నది ఆడపిల్లలు. అందుకే ఒకప్పుడు నోట్లో 4 లేకుండా ఉండే నేను ఆయన పోయాక నా నోటినే నా పిల్లలకు కవచంగా ఏర్పరిచాను. అందరికీ చదువులు చెప్పించాను. 2 ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేశాను. ఆవిడ ఆగింది. సారథి కొయ్యబారినట్టు చూస్తుండిపోయాడు. సారథి, పెళ్ళయ్యాక నా కూతుళ్లను ఒక్కరోజు కూడా నా ఇంటికి ఆహ్వానించలేదు. ఎందుకో తెలుసా? ప్రేమ లేక కాదు, డబ్బు లేక. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాబు, అందరికీ నేను రాక్షసిలా కనబడతాను, అంతేగాని పిసినారిని దుర్మార్గురాలని నేను ఇలా మారడానికి కారణం పరిస్థితులు. నేను ఇలా కఠినంగా లేకపోతే ఈ బంధువులు సంఘం కలిసి నన్ను నా కుటుంబాన్ని నాశనం చేసి ఉందరు. కానీ ఒక్క విషయంలో నేను అదృష్టవంతురాలిని. నా అల్లుళ్ళిద్దరూ దేవుళ్ళు బాబు. ఆ మాట అంటుంటే ఆవిడ కంఠంలో సంతోషం తొనికిసలాడింది. ఈ ఒక్క పిల్లకి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. మగపిల్లాడు ఎలాగోలా బతికేస్తాడు. దీనికి సంబంధం కుదిరితే బాగుండును అందావిడ కళ్ళెత్తుకుంటూ. ఇంటావిడ చెప్పడం ముగించింది. సజల నయనాలతో ఆవిడ కథ వింటున్న సారథి ఎలాగైనా రాఘవను ఒప్పించి ఇంటావిడ 3వ అల్లుడిని చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే కొత్తగా మైనస్ ఫుడ్ అండ్ మైనస్ స్టోరీస్ ఛానల్ చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.